ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మా అంచనా తేలింది. అంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలో రాబోతుందని, ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని గాని లేదా ప్రాజెక్టులు గాని ఇంకా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఒక 5 ఏళ్లు ఉంటే ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయి మనకి రాష్టం పరిపూర్ణంగా తయారవుతున్న నమ్మకంతో మళ్ళొకసారి తెలుగుదేశం కొనసాగాలని చెప్పి వారి యొక్క కోరికగా మాకు వచ్చిన అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధాన పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. హోరాహోరీగా మీరు చూశారు, మీటింగులు చూశారు, అలాగే జరిగిన సభలు చూశారు. సో హోరాహోరీగానే పోరాటం పోటీ జరిగింది. అధికారంలో రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారు కూడా అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చి దగ్గరలోనే నిలిచారు. కాకపోతే అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యమని చెప్పి ఎంచుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను 3వ స్థానంలో అంటే ప్రజల మద్దతు ఆయనకి 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలియంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంకా బీజేపీ, కాంగ్రెస్ ఇంకా అనేక పక్షాలు నిలిచినాయి. బట్ ప్రధానంగా ఈ 3 పక్షాల మధ్యనే పోటీ జరిగింది. ఇది త్రిముఖ పోటీ, గతంలో ఇద్దరి మధ్యనే జరిగింది. సో అందుకని త్రిముఖ పోటీ కాబట్టి ఈసారి ఆ ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా తగ్గింది. ఇవాళ 3వ పార్టీ బలంగా వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి మీద ప్రభావితం చూపించింది. దానివల్ల వారి యొక్క జయాపజయాలు ఆ వారి 3వ పార్టీకి వచ్చిన ఓట్ల మీద గాని లేకపోతే వారు తీసుకున్న ఓట్ల మీద కూడా ఆధారపడి వచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వారు చేస్తా ఉన్న మేళ్లు ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక అలాగే చివరిలో ఎన్నికలప్పుడు ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా అన్ని పక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. వారు దాన్ని మనం ఎలక్షనీరింగ్ అంటాం. మనం ఎవరు బాగా చేశారు ఎలక్షనీరింగ్ అని కూడా అది కూడా లోతుగా పరిశీలించారు. ఎందుకంటే అది కూడా ఒక ప్రభావితం చూపించే అంశమే. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలక్షనీరింగ్ కూడా ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్లారు ఇవన్నీ కూడా ఆ 2-3 రోజులు జరుగుతాయి కాబట్టి అవి కూడా లోతుగా పరిశీలించాం. అవన్నీ పరిశీలించినాక మాకు వచ్చిన అంచనా ఏంటంటే అధికారం టీడీపీదే, అలాగే వారికి వచ్చే ఓటు శాతం ఒక 100కి అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేమని చెప్పకంటే ఇవన్నీ కూడా ఈవీఎంలోకి తొంగి చూసినాయి కాదు, శాస్త్రీయ పద్దతిలో ప్రజల నాడి తెలుసుకునే కాబట్టి 100కి అటు ఇటుగా ఉంటాయి. సో మా వారు మా టీం ఇచ్చిన అంచనా ఏంటంటే తెలుగుదేశానికి 100కి ఒక 10 అటో 10 ఇటో అంటే 10 ± 100 ఉంటాయని చెప్పి. ఎందుకు ఇంత మార్చిన ఎందుకు ఉందంటే ఎప్పుడూ లేని విధంగా అనేక రకాలుగా వాగ్దానాలు, ప్రలోభాలు, నిధులు అలాగే ఇలా అనేక రకాలుగా ఇవన్నీ జరిగినప్పుడు కొంత తర్జన భర్జన జరిగింది. సో నాడి పసిగట్టంలో కొంత అటు ఇటు ఎర్ర ఉండొచ్చామని చెప్పి ఈ కొంచెం అటు ఇటుగా 100కి ఇవాళ మీ ముందు తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72కి అటు ఇటుగా ఉంటాయని, ఒక 72కి 7 సీట్లు అటు గాని ఇటు గాని అంటే 7 ± 72 సీట్స్ గా మా అంచనాలు తేలింది. అలాగే ఇతరులకి అంటే ఇంకా అన్న మిగతా పార్టీలన్నీ కలిపి చెప్పాల్సి వస్తుంది, ఇతరులకి ఒక 3 సీట్లకి అటు ఇటుగా వస్తాయని, 3 సీట్లకి ఆ 3 అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఆ 3కి ±2 అంటే ఒక 2 సీట్లు అటు గాని ఇటు గాని 3కి ఉంటాయని, 3
ప్లస్ ఆర్ మైనస్ టూగా మా వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం ఇతరులకి అంటే ఇతరులు అంటే అన్ని మిగతా పార్టీలు అన్ని కలుపుకుంటే ఆ విధంగా ఉన్నాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని చూశాను చెన్నైలో. మేము ఏదైతే వన్ ఇయర్ నుంచి నేను అనుకుంటున్నానో దాదాపు 99.99% భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సర్వే కంపెనీలు చెప్పడం జరిగింది. సో ఒక్క సర్వే, అది కంపెనీ అంటారో లేకపోతే అతనే చెప్పాడు నేను ఏ పార్టీకి సంబంధం లేదని, మీ అందరికీ తెలుసు. అతని కోసమే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయబడుతుంది. అతని పేరే లగ్గడపాటి రాజగోపాల్, ఎక్స్ ఎంపీ, ఎవరు విజయవాడ. దేశం మొత్తం సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాయని నేషనల్ సర్వే కంపెనీలు, స్టేట్లో ఉన్నటువంటి అన్ని సర్వే కంపెనీలు చాలా క్లారిటీగా నిష్పక్షపాతంగా ఒక్కొక్క కంపెనీ 2000 మంది టెక్నీషియన్స్ని పెట్టుకొని 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ శ్రమించి వాళ్లల్లో వాళ్ళకి మేము చెప్పింది అక్యురేట్గా ఉండాలి అన్న కాంపిటీషన్లో 2-3 స్థానాలు అటు ఇటుగా పోటీ పడుతూ ఆ కంపెనీలకి ఒక రిప్యుటేషను, ఒక వాల్యూ ఉంది. వాటిలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్ఏ మస్తాన్ గారు, ఆయన చిలకలూరుపేట వాస్తవ్యులు, ఆ కంపెనీ ఒక కుర్రోడు చదువుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఇండియాలో ఉన్నటువంటి చాలా పొలిటికల్ పార్టీస్కి కూడా అతను నిష్పక్షపాతంగా చెప్తాడు. లాస్ట్ టైం కూడా మన ఇక్కడ 2018లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని మొట్టమొదటిగా ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది కూడా ఆరా మస్తాన్ గారే. అట్లాంటి రాత్రింబగళ్ళు కృషి చేసే కంపెనీలు అన్నింటినీ మీరు పక్కన పెట్టి ఎవరో కంపెనీ 100 కాన్స్టిట్యూషన్సే మేము రీసెర్చ్ చేశాము, దీన్ని బట్టి అనాలిసిస్ మిక్స్ చేసుకొని ఏదో చెప్తున్నాము అన్న మీ సోది వినటానికి, మీ సోది చెప్పడానికి ఇంతకు ముందులాగా మీ పర్టిక్యులరుగా మీ, మళ్ళీ చెప్తున్నాను, పర్టిక్యులర్గా మీ ఎల్లో మీడియాకి ఆల్రెడీ రివర్స్ గేర్ స్టార్ట్ అయినన్న విషయం నీకు తెలుసు. ఇక ఆపై ఫ్యాబ్రికేటెడ్ న్యూస్కి స్వస్తి పలు. 2018లో చూసాము, బీజేపీ ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్లో చూసాము, నీది ఒక దుబాంకర్ సర్వే కంపెనీ, నువ్వు చెప్పేవి ఏవి జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి మినిమం 110 మ్యాక్సిమం 140 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సిపి. సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి చక్కటి, దీంతో నరేంద్ర మోడీ గారు దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం కడుతున్నారు అని నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పాను, 1 మినిట్లో చెప్పా, నువ్వు ఎంతసేపు చెప్తావు? అక్కడ ఈక్వేషన్ అండి, అక్కడండే ఆ ఫ్లైఓవర్స్ అండి, అక్కడండే అదేదో కట్టాలండి, వీళ్ళందరికీ నమ్మకం అండి, ఇతను చేస్తాడని నమ్మకం కొందండి, చేసేవాడు ఇది చేస్తాడని నమ్మకం. ఏంటని నీ సోది, ఏంటి సోది చెప్తావేంటి? సర్వేలో మొత్తం చదివా, గంటలు గంటలు వినడానికి ఎవరికి ఇక్కడ టైం లేదు. నీ సర్వే ఒక దుబాంకోర్ సర్వే, భారతదేశం మొత్తం నవ్వుతున్నారు నిన్ను చూసి. ఆ సంగతి నీకు నీ పక్కనోడు చెప్పట్లేదేమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి పాదాల కింద కూర్చొని ఎంత చేస్తావు తప్పుడుగా, నాకే కులం లేదు, నాకే పార్టీ లేదు, నాకు నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు అని చెప్తే నమ్మడానికి ఇది 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కాదు, గుర్తుపెట్టుకో. ప్రపంచం మొత్తం నాకంటే తెలివి కళ్ళు, నాకంటే సుప్రీంగా ఉండే యంగ్స్టర్స్ వచ్చేసారు, మీకు షట్టర్ క్లోజ్ చేశారు, తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కరెక్ట్గా నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో. బయటకు వస్తే ప్రజలు రియాక్షన్తో ఉన్నారు, అందుకని ముందుగా ఇండికేట్ చేస్తున్నాను, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీ పెట్టుకొని చక్కగా ఎక్కడ మిస్టర్ లగ్గడపాటి రాజగోపాల్. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.